Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ తో రంగంలోకి పోలీసులు. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో డాక్టర్ రమేష్ కు నోటీసులు. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఉదంతం మరోసారి తెర మీదకు వచ్చింది. డాక్టర్ రమేష్ బాబు నెలకొల్పిన కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి చెందడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై ఇప్పుడు డాక్టర్ పోతినేని రమేష్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ 160 కింద నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. విచారణకు హాజరు కావాలంటూ ఈ నోటీసుల్లో ఆదేశించారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ విచారణ కొనసాగుతోంది. గత నెల 9వ తేదీ తెల్లవారుజామున విజయవాడ గవర్నర్పేటలోని హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో 10 మంది మరణించారు. ఈ 10 మందిలో కేవలం 2 కోవిడ్ పేషెంట్లు కావడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రమాద సమయంలో 40 మంది పేషెంట్లు అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్ ను రమేష్ గ్రూప్ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ పోతిరేని రమేష్ ఏర్పాటు చేశారు. అగ్నిమాపక నిబంధనలను పాటించలేదని కోవిడ్ మార్గదర్శకాలకు భిన్నంగా కేర్ సెంటర్ నెలకొల్పారంటూ అప్పట్లో పోలీసులు నిర్ధారించారు. డాక్టర్ రమేష్ ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఈ సమాచారం అందుకున్న ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చాలా కాలం పాటు పరారీలో ఉన్నారు. ఆయన తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ కొనసాగించడంపై హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇవ్వడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు స్టేను రద్దు చేసింది. విచారణ కొనసాగించడానికి అనుమతి ఇచ్చింది. దీంతో రమేష్ పోతినేనికి పోలీసులు తాజాగా నోటీసులు ఇచ్చారు. సిఆర్పిసి సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసినట్లుగా చెప్తున్నారు. అయితే డాక్టర్ రమేష్ ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తారా అన్న అంశంపై అనుమానాలు ఉన్నాయి. ఆయనను కేవలం ఆన్లైన్ ద్వారా విచారణ చేపడతారని తెలుస్తోంది.